సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంతోష్. మీరు చూస్తున్నారు సంతోష్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో టాపిక్ వచ్చేసి మీ మొబైల్ బ్యాటరీ యొక్క ఛార్జింగ్ తొందరగా అయిపోకుండా నేను వచ్చేసి ఈ వీడియోలో రెండు అద్భుతమైన సెట్టింగ్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఆ సెట్టింగ్ కనుక మీరు ఆఫ్ చేస్తే చాలు, మీ మొబైల్ బ్యాటరీ ఛార్జింగ్ తొందరగా అయిపోకుండా మీకు ఎక్కువ టైం అనేది వస్తుందన్నమాట. అయితే చూడండి, ఆ సెట్టింగ్స్ ఏంటో కూడా నేను కంప్లీట్గా ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే మీరు చేయవలసిందల్లా ఏమీ లేదు, జస్ట్ ఈ వీడియోని లైక్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఓకే ఫ్రెండ్స్, మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ను స్టార్ట్ చేసేద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, మీరు అందుకోసం ఏం చేశారంటే మీ మొబైల్లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ అడిషనల్ సెట్టింగ్ పైన ట్యాప్ చేయండి. అయితే మనకు డెవలపర్ ఆప్షన్ అనేది వస్తుంది. అయితే చూడండి, మీకు ఒకవేళ డెవలపర్ ఆప్షన్ రాకపోతే ఏ విధంగా అనేబుల్ చేసుకోవాలో చాలామందికి తెలిసే ఉంటుంది. అయినా నేను ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అబౌట్ ఫోన్ పైన ట్యాప్ చేయండి. అబౌట్ ఫోన్ పైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ MIUI వర్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన 7 times ట్యాప్ చేయండి. 7 times ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా మనకు డెవలపర్ ఆప్షన్ అనేది అనేబుల్ అయిపోతుంది. వేరే మొబైల్స్ యూజ్ చేస్తున్న వాళ్ళకైతే బిల్డ్ నెంబర్ అని ఉంటుంది, దానిపైన 7 times ట్యాప్ చేస్తే డెవలపర్ ఆప్షన్ అనేది అనేబుల్ అయిపోతుంది. సో ఈ విధంగా అనేబుల్ అయిపోయిన తర్వాత మీరు బ్యాక్ వచ్చేసి అడిషనల్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డెవలపర్ ఆప్షన్ ఉంది, అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు స్క్రోల్ డౌన్ చేసుకుండా కిందికి రండి ఒకసారి. ఈ విధంగా కిందికి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మనకు ప్రాసెస్ ఉంటుంది చూడండి, బ్యాక్గ్రౌండ్ లిమిట్ ప్రాసెస్ ఉంది చూడండి. దీన్ని మీరు ఓపెన్ చేసి ఇది మనకు స్టాండర్డ్ లిమిట్ ఆప్షన్లో ఉంటుంది. ఈ స్టాండర్డ్ లిమిట్ ఆప్షన్లో ఉంటే మనకి ఏమవుతుందంటే మన CPU పైన ఎక్కువ లోడ్ పడి మనకు బ్యాటరీ ఛార్జింగ్ అనేది తొందరగా అయిపోవడం జరుగుతుంది. అలాగే చూడండి, ఈ స్టాండర్డ్ లిమిట్ అంటే చూడండి, మనకు బ్యాక్గ్రౌండ్లో చాలా యాప్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి, వీటి ద్వారా కూడా బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ఉంది కదా, దీన్ని మీరు అనేబుల్ చేసుకోండి. వన్స్ మీరు దీన్ని అనేబుల్ చేసుకున్నారంటే చూడండి, మీ బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి రన్స్ అనేవి, ఎలాంటి యాప్స్ అనేవి రన్ కావు. అలాగే మనకు బ్యాటరీ ఛార్జింగ్ వచ్చేసి మనకు బ్యాటరీ లైఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. 80% కంటే మనకు బ్యాటరీ ఛార్జింగ్ అనేది తక్కువ తగ్గదన్నమాట. ఈ నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ని మీరు అనేబుల్ చేసుకోండి, స్టాండర్డ్ లిమిట్ని మీరు ఆఫ్ చేసుకోండి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరు బ్యాక్ వచ్చాను ఫ్రెండ్స్. బ్యాక్ వస్తే ఇంకో సెట్టింగ్ అనేది చెప్తానని చెప్పాను కదా, సెకండ్ సెట్టింగ్ వచ్చేసి మీరు బ్యాక్ వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ సౌండ్ అండ్ వైబ్రేషన్ ఉంది కదా. మనకు కొన్నిసార్లు మెసేజ్ వచ్చినప్పుడు సౌండ్ వస్తుంది, అలాగే వైబ్రేషన్ కాల్స్ వచ్చినప్పుడు వైబ్రేషన్ కూడా రావడం జరుగుతుంది. అలాగే చూడండి, మనకు ఏదైనా వాట్సాప్లో మెసేజ్ వచ్చినప్పుడు నోటిఫికేషన్ సౌండ్ వస్తుంది. ఆ విధంగా ఎలాంటి సౌండ్స్ రాకుండా మీరు వీటిని అన్నిటి మీరు ఆఫ్ అనేది చేసేయండి ఫ్రెండ్స్. వీటి వల్ల కూడా మన బ్యాటరీ ఛార్జింగ్ అనేది అయిపోవడం జరుగుతుంది. ఊకే మనకు నోటిఫికేషన్స్ వైబ్రేట్ హై, మోస్ట్ ఇంపార్టెంట్ అంటే వైబ్రేషన్ ద్వారా మనకు చాలా ఛార్జింగ్ అనేది తగ్గిపోతుంది. ఈ వైబ్రేషన్ సౌండ్ కూడా మీరు ఆఫ్ చేసేయండి వీటన్నిటిని. ఇక్కడ డైల్ ప్యాడ్ టోన్స్ ఉంది, అవసరమా మనకు? అవసరం లేదు, ఇక్కడ ఆఫ్ చేసేయండి. అలాగే ఇక్కడ స్క్రీన్ లుకింగ్ సౌండ్ అంటే చూడండి, మన స్క్రీన్ లుకింగ్ సౌండ్, స్క్రీన్ పైన ఎక్కడైనా టచ్ చేసినా మనకు సౌండ్ వస్తుంది, ఎందుకు? అవసరం లేదు, ఆఫ్ చేసేయండి. అలాగే ఇక్కడ స్క్రీన్ షాట్ సౌండ్ అంటే మనం ఏదైనా స్క్రీన్ షాట్ తీసినప్పుడు కూడా మనకు సౌండ్ అనేది వస్తుంది, ఎందుకు? మనకు అవసరం లేదు. అలాంటప్పుడు మీరు వీటిని కూడా ఆఫ్ చేసేయండి. వీటన్నిటిని మీరు ఆఫ్ చేసేస్తే మీ బ్యాటరీ ఛార్జింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే మీ బ్యాటరీ ఛార్జింగ్ కూడా తొందరగా అయిపోదు అన్నమాట, మీకు ఎక్కువ సేమ్ మీరు ఛార్జింగ్ అనేది వాడుకోవచ్చు. అలాగే ఇక్కడ మీరు మొబైల్ డేటాను కూడా మీరు ఆఫ్ చేసి పెట్టుకోండి, 90% వరకు మీరు ఆఫ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీ మొబైల్ డేటా మీకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే మీరు యూజ్ చేయండి. ఈ మొబైల్ డేటా ద్వారా కూడా మనకు తెలియకుండానే కొన్ని యాప్స్ అనేవి బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి, అలాగే అప్డేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. దాని ద్వారా కూడా బ్యాటరీ డ్రైనేజ్ అనేది కావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో టాపిక్ వచ్చేసి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.